ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాలి సార్, డీ ఫిలింతో మాకు శ్రీహరి గారు కొత్తగా కనిపించారు. మగధీర తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నాము, బట్ వర్సటైల్ యాక్టర్ అంటే శ్రీహరి గారు అని చెప్తుంటాం. అండ్ ఆల్మోస్ట్ ఆయన్ని మనం మిస్ అయినట్లే, మీకు కూడా ఆయనతో ఒక మంచి జర్నీ ఉంది కాబట్టి ఏదైనా పంచుకోవాలంటే శ్రీహరి గారి గురించి ఏం చెప్తారు? తను కూడా తను ఫస్ట్ శ్రీహరిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే వెరీ హెల్పింగ్ నేచర్. పొద్దున వెళ్తే ఇంటిలో పొద్దున్నే సాయంత్రం వెళ్ళినా ఒక 20 మంది 30 మంది 50 మంది ఉంటారు ఇంటి బయట. ఏదో అన్న అక్కడ ఆ పని ఉంది, ఇక్కడ ఈ పని ఉంది, ఆ మినిస్టర్తో పని ఉంది, అందరికీ వెరీ హెల్పింగ్. ఎవరికి ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి ఏదైనా సమస్య ఉందంటే రా నువ్వు కార్యక్రమ పద వెళ్తా అంటాడు. మా ఓనర్ నేను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఇది చేస్తున్నాడు అని అంటే అలాంటి గొప్ప హెల్పింగ్ నేచర్ ఎస్పెషల్లీ అప్కమింగ్ డైరెక్టర్స్కి చాలా సపోర్ట్ ఇచ్చేవారు. స్టార్ డైరెక్టర్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఒక కొత్త డైరెక్టర్కి ఇచ్చేవాడు. ఇచ్చి నాకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను వీడి కోసం చేస్తా, అతని కెరీర్కి హెల్ప్ అవుతుంది అని ఆలోచించే ఒక గొప్ప హార్ట్ ఉన్న యాక్టర్ శ్రీహరి. ఓకే సార్, మీరు రాజమౌళి గారితో ఎప్పుడు వర్క్ చేస్తారు సార్? అది ఆయన అడగాలి. ఓకే, నాకు చాయిస్ ఉంటే ప్రతి సినిమా చేస్తా. అది రాంగ్ పర్సన్ అడిగారు, రాజమౌళిని అడగారు, గోనమెడ్డి గారితో ఎప్పుడు వర్క్ చేస్తారు సార్ అని. అది ఆయన ఇష్టం, ఆయన స్కూల్లో కూడా వెళ్ళి చేయడం అన్నది అది గొప్ప, అది గొప్ప వరం. ఓకే, అప్ టు హిమ్. ఓకే, డన్. సార్, ఇండస్ట్రీలో ఏంటంటే డైరెక్టర్స్కి ఒక స్టోరీ, ఒక కథ చెప్పాలి, ఒక కథ రాసుకోవాలి అనేటప్పుడు వాళ్ళ మైండ్ చాలా ప్లెజెంట్గా పెట్టుకుని కొన్ని స్టోరీస్ తీసుకుని ఆ ప్యాషన్తో ఇంట్రెస్ట్తో ముందుకెళ్తారు. ఎస్పెషల్లీ రైటర్స్ సార్, కొన్ని కొన్ని పదాలు సినిమాలో మాట్లాడేది అదే ఇది మనమే కదరా అంటూ ఒక ఒక మ్యాజిక్ని తీసుకొస్తారు రైటింగ్ స్కిల్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్లో మాట్లాడే వాడుక భాషని ఎక్కువగా కోన వెంకట్ యూజ్ చేస్తాడు. ఈ మార్క్ మీకుంది, అరే అటు వెళ్ళరా అనేది ఒకటి, అరే ఇటు రారా, అటు వెళ్ళి ఇటు రావచ్చు కానీ దానికి అటు వెళ్ళి ఇటు రారా అని చెప్పడానికి చాలా తేడా ఉంది. అండ్ చాలా న్యాచురల్గా రైటింగ్స్ రాస్తారు కోన గారు అనే ఒక మంచి మార్క్ ఉండింది మీకు. మీరు రైటింగ్స్ రాసేటప్పుడు మీ మైండ్ ఎంత ప్లెజెంట్గా పెట్టుకుంటారు, ఏమైనా షేర్ చేస్తారా మెమరీస్ ఒక రైటర్గా? ఇప్పుడు ఎనీ సినిమా, సినిమా అన్నది అది క్రియేషనే, బట్ క్రియేషన్ అని అనిపించకూడదు, అది రియల్ క్రియేషన్. అంటే ఆడియన్స్ థియేటర్లో కూర్చున్న వాడికి రియల్ లైఫ్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, సో రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఫస్ట్. అందుకని మనం రాసే డైలాగులు కూడా గ్రాంధికంగా బుక్కిష్గా లేకుండా మనం కనుక చేయగలిగితే వాళ్ళు, వాళ్ళ మధ్యన ఉన్న క్యారెక్టర్స్ లాగా ఇప్పుడు వెంకీ తీసుకుంటే రవితేజ తన ఫ్రెండ్స్, తర్వాత ట్రైన్ ఎపిసోడ్ కానీ మనం రోజు చూసే క్యారెక్టర్స్లోనే ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్, ఇట్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే క్లోజ్ టు రియాలిటీ. ఓకే, అది నేను ఫాలో అవుతాను అన్నింటిలో. ఓకే,